ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, నేను ఇయర్లో చాలా సినిమాలు చూశాను, కానీ ఏ సినిమా చూసినా ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యేది. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, సెంటిమెంట్లు ఇలా అన్ని పాయింట్స్తో కలిపి మూవీ చివరి వరకు కూడా మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. మూవీ స్టార్టింగ్ సీన్లో బివాయ్ అనే రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంటుంది. ఆ ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేలోపు దానికి ఎదురుగా ఎటువంటి సిగ్నల్ పాటించకుండా ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది. ఆ రెండో గుద్దుకొని చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందనే లోపు స్టేషన్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అవ్వి ఆ ట్రైన్ వేరే పట్టాల మీదకు దారి మళ్లిస్తారు. చూడడానికి ఆ ట్రైన్ చాలా సైలెంట్గా తలుపులన్నీ మూసేసి ఉంటాయి. మెల్లగా లోపల నుంచి కొంచెం కొంచెంగా రక్తం బయటకు వస్తూ ఉంటుంది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు తలుపులు ఓపెన్ చేసి చూస్తారు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆ ట్రైన్ బోగీలనే శవాలతో నిండిపోయి ఉంటాయి. అంతేకాకుండా బోగీ లోపల నుంచి కొట్టకొట్టలుగా ఎలుగులు బయటకు వస్తాయి. అసలు స్టేషన్లో ఏం జరుగుందో గమనించే లోపు వేరే పట్టాల మీద ఉన్న ప్యాసింజర్ ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ముందుగా ట్రైన్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. మూవీలో మెయిన్ లీడ్ సంగ్ అనే ఫ్యామిలీ మ్యాన్. ఇతను తన కూతురు మొలాను, ఇంకో కొడుకు శివాన్తో సిటీకి వెళ్తున్నాడు. ఇప్పుడు ట్రైన్లో ఉన్న ఒక కుర్రాడు మొలాన్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ చూసి ఇదే ట్రైన్లో ప్రయాణం చేసిన ఖేదా అనే వ్యక్తి మొలాన్ని కాపాడుతాడు. అలా మొలాన్ ఇంకా ఖేదాకి మంచి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు క్యూట్గా పులిహారు కలుపుకుంటూ ఉంటారు. అదే టైంలో సంఘకి బాగా తెలిసిన ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. దాంతో ఆ వాయిస్ని వెతుక్కుంటూ వెనకాల భోగికి వెళ్తాడు. అక్కడ సంఘ మొదటి కూతురు ఒక ఆర్మీ కమాండర్తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఆ భోగులందరూ ఆర్మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా ముఖ్యమైన వస్తువులను కొన్ని పెట్టెల్ని దేశ భద్రత కోసం తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఆర్మీ అంతటినీ కమాండర్ తండ్రైన రేవన్న లీడ్ చేస్తూ ఉంటాడు. అతనే వీళ్ళందరికీ హెడ్. సంఘ తన కూతుర్ని చూడగానే చాలా కోపంతో 2 మంత్స్ నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటికి రాకుండా నువ్వు చేసిన పని ఇదా అని చెప్పి కోపడతాడు. తన నా దగ్గరికి వచ్చి అని చెప్పి చేపట్టుకుని లాగుతాడు. ఆ అమ్మాయి అతను ఎవరో నాకు తెలియదని చెప్పి అంటుంది. దాంతో కమాండర్కి చాలా కోపం వచ్చి ఇతన్ని పక్కనే ఖాళీగా ఉన్న భోగిలో బంధించండి అని చెప్పి అంటాడు. ఆ సైనికులు సంఘని తీసుకెళ్లి బంధిస్తున్న టైంలో ఒక విచిత్రమైన సంఘటన చూస్తారు. అదేంటంటే ఆ భోగిలో ఒక సైనికుడు కింద పడిపోయి ఉంటాడు. అసలు అతనికి ఏమైందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడగానే అతని బాడీలోంచి కన్నాలు చేసుకుని కొన్ని ఎలుకలు బయటకు వస్తాయి. మనిషి బాడీని చీల్చుకుని ఎలుకలు బయటకు రావడం అనేది చాలా డిస్టర్బింగ్ అనిపించే సంఘటన. ఇలాంటివి ఈ మూవీలో చాలా ఉంటాయి. మొత్తానికి ఆ భోగిలో ఉన్న సైనికులు ఇద్దరు ఎలుకల చేతిలో చనిపోతారు. సంఘ కూడా అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడతాడు. మరో పక్క ప్యాసింజర్ భోగిల్లో పైన ఫ్యాన్స్కి లైట్స్కి కరెంట్ సప్లై చేయడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎలుకలు ఫుల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అవి ప్రాణాలకే ప్రమాదమని లోపలన్న ఎవరికీ తెలియక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అదే భోగిలో కొత్తగా పెళ్ళిన ఒక జంట కూడా ఉంటుంది. ఆ పెళ్లి కూతురికి ఎలుకలంటే చాలా భయం. అందుకే తన హస్బెండ్కి చెప్పి ట్రైన్ పైన గోలగోలు చేసిన ఎలుకల్ని దూరంగా తవరేయమంటుంది. అతను తన చేతికరతో ఎలుకలను దోచుకుంటూ 2 బోగులు వెనక్కి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా ఆర్మీ వాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్లాక్ ఉంటుంది. ఎలుకలను తోలుతున్న వాడు చూసుకోకుండా ఆ ఎయిర్ బ్లాక్ను ఓపెన్ చేసేస్తాడు. ఇంకంతే ఇక్కడ నుంచి ట్రైన్లో రచ్చరచ్చ జరుగుతుంది. ఓపెన్ అయిన ఎయిర్ బ్లాక్ నుంచి ఎలుకలు బయటికి కొట్టకొట్టలుగా ట్రైన్లోకి వచ్చేస్తాయి. పాప అక్కడ ఉన్న మనుషులంతా తప్పించుకునే లోపు ఎలుకల సైన్యం భారీగా పెరిగి అందరినీ తినేస్తుంటాయి. పైన ఉన్న ఎలుకలన్నిటికీ ఇప్పుడు బయటకు రావడానికి దారి దొరికింది. దాంతో ఒకే చోట కొట్టగొట్టలుగా పేరుకుని ఎలుకలు బరువుకి ట్రైన్ రూపు ఆపుకోలేక విరిగిపోతుంది. విరిగిపోయిన ప్రతి ప్లేస్ నుంచి వేల సంఖ్యలో ఎలుకలు బయటకు వస్తూనే ఉంటాయి. మనుషులు వాటిని ఆపలేక వాటి చేతిలో చనిపోతుంటారు. ఎలుకలు దొరికిన వాళ్ళు దొరికినట్టు తింటూ చివరికి ఆ భోగి నిండా శవాలు మాత్రమే మిగిలిపోతాయి. మరోపక్క ఆర్మీ వాళ్ళందరినీ తోసుకుంటూ వేరే భోగిలోకి పారిపోతూ ఉంటారు. అప్పుడు హేనా కమాండర్తో, మా నాన్న ఇంకా చివరి భోగిలోనే ఉండిపోయాడు. అతని నిజంగానే మా నాన్న, కానీ చిన్నప్పటి నుంచి నేను మా నాన్న మాట్లాడుకోవట్లేదు, అందుకే అతను ఎవరో తెలియలేదని చెప్పి అన్నాను. కుదిరితే మా నాన్న కూడా కాపాడమని చెప్పి అంటుంది. కానీ కమాండర్ దానికి ఇప్పుడు టైం లేదంటూ తను ఇప్పటికే చనిపోయి ఉంటాడని చెప్పి హేనా మైండ్ని మార్చేసి తనని తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. నిజానికి సంఘ ఇంకా చనిపోలేదు. అతను బంధించి ఉన్న గది నుంచి తప్పించుకొని ప్యాసింజర్స్ ఉండే భోగిలోకి వచ్చేస్తాడు. అక్కడ షాకింగ్గా గుండాగిపోయే సంఘటన కనిపిస్తుంది. అదేంటంటే ఆ భోగిలో ఉన్న ప్యాసింజర్ చాలామంది చనిపోయి చెల్లా చెదురుగా పడిపోయి ఉంటారు. కింద ఎలుకలు చనిపోయిన శవాలను తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సంఘ బాధంతా తన పిల్లల గురించి, వాళ్ళని ఎలా అయినా కాపాడుకోవాలి. కానీ ఎలుకలు ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఉన్నాయి. అప్పుడు సంఘ భోగిలో ఉన్న లగేజ్ బ్యాగ్స్ అన్నింటినీ కింద పడేసి వాటి మీద నుంచి దూకుంటూ పక్క భోగిలోకి తప్పించుకుంటాడు. ముందున్న ఆర్మీ వాళ్ళు భోగిలన్నీ తప్పించుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతారు. కానీ వెనకాల జరుగుతున్న ప్రమాదం గురించి ఎవరికీ చెప్పరు. సంఘ మాత్రం అలా కాదు, తను తప్పించుకుని వస్తున్న ప్రతి భోగిలో ఎలుకలు వస్తే పారిపోండి అని చెప్పి హెచ్చరిస్తాడు. కానీ అందరూ సంఘని ఎగతాలు చేస్తూ ఎలుకలు భయపడడం ఏంటని చెప్పి నవ్వుకుంటారు. ఇంతలో ఆర్మీ వాళ్ళతో పారిపోతున్న హైనాని తన చెల్లి మొలాన్ చూసి పిలుస్తుంది. కానీ కమాండర్ తన నాగనవ్వకుండా ముందుకు తీసుకెళ్లిపోతాడు. దాంతో వెనకాల ఏదో ప్రమాదం జరిగిందని గమనించిన మొలాన్ తన తండ్రిని వెతుక్కుంటూ వెనక్కి వెళ్తుంది. తనతో పాటు తోడుగా ఖేదా కూడా వెళ్తాడు. ఈలోపు సంఘ మాటలు వినకుండా తను చూసి నవ్వుకున్న వాళ్ళకి ఒక భయంకరమైన సీన్ కనపడుతుంది. అదేంటంటే ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ భోగిలో పడిపోతాడు. గిలగలా కొట్టుకున్న వాడి బాడీలోంచి ఒక ఎలుక బయటికి వస్తుంది. అది చూసి అందరి గుండెలు ఆగిపోతాయి.
జస్ట్ కళ్ళు మూసే తెరిచేలోపు ఆ భోగి మొత్తం ఎలుకలతో నిండిపోతుంది. చివరికి భోగిలో ఎవరో మిగలకుండా చనిపోతారు. తర్వాత భోగిలో సంగతిని పిల్లల్ని కలుసుకుంటాడు. వీళ్ళంతా ముందుకు పరిగెడుతుంటే కేద వెనకాల నుంచి అన్ని భోగిల తలుపులు లాక్ చేసుకుంటూ వస్తాడు. చివరిగా కేద వెనకాల భోగిలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడి ఆ భోగి తలుపులు కూడా లాక్ చేసేస్తాడు. దాంతో ఎలుకలన్నీ ముందుకు రాలేక గుంపులుగా ఒకే చోట ఆగిపోతాయి. కానా తలుపులు వేల సంఖ్యలో ఉన్న ఎలుకలను ఎక్కువసేపు ఆపలేవని కేదాకు తెలుసు. అటువైపు ముందుకు వెళ్దామంటే ఆర్మీ వాళ్ళు అప్పటికే ముందున్న భోగి తలుపులన్నీ లాక్ చేసేస్తారు. ఇటువైపు వెనక చూస్తే ఎలుకలను తలుపులు బద్దలకొడుతూ ఉంటాయి. దాంతో తెలివిగా ఆలోచించిన కేద ట్రైన్ తలుపు దగ్గర పైకెక్కడానికి ఉండే డోర్ని బద్దలుకొట్టి ఒక్కొక్కరుగా పైకెక్కేస్తారు. కానీ చివరిగా కేద కాపాడిన వాడు పైకి ఎక్కే లోపు ఎలుకలు వాడిని పట్టుకుని ముక్క ముక్కలుగా తినేస్తాయి. అది చూసిన కేద నేను కాపాడిన ప్రాణాన్ని 5 నిమిషాలు కూడా కాపాడలేకపోయానని చాలా బాధపడతాడు. ఇప్పుడు సంఘ వాళ్ళు ట్రైన్ మీద ఉన్నారు. ఒక్క భోగి దాటి వెళ్తే వాళ్ళు మనుషులున్న భోగిలోకి సేఫ్గా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే ఆర్మీ చీఫ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి వెనకాల ఉన్న భోగిస్ అన్ని ట్రైన్ నుంచి కట్ చేసేయమంటాడు. అంటే ఫుల్గా జనాభాతో ఉన్న భోగిస్ అన్ని కట్ చేయాల్సి వస్తుంది. కమాండర్ ఆర్మీ చీఫ్ మాట వినాలి కాబట్టి మిగిలిన భోగిల్ని ట్రైన్ నుంచి తొలగిస్తాడు. హేనా మాత్రం మా ఫ్యామిలీ అంతా వెనకాలే ఉన్నారు, ఈ పని చేయొద్దని చెప్పి చాలా బాధపడుతుంది. కానీ కమాండర్ తన మాటలు పట్టించుకోడు. ఇప్పుడు కట్ చేసిన భోగిలన్నీ ట్రైన్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ట్రైన్ పైన ఉన్న కేద ముందుకు కదులుతున్న ట్రైన్ని చూసి దాని మీదకు దూకేస్తాడు. తర్వాత ములాన్ కూడా అవతల వైపు లాగుతాడు. చివరిగా సంఘంగా తన కొడుకు మాత్రమే మిగిలారు. ఇంకా చేసేదేమీ లేక ప్రాణాలకు తెగించి సంఘ తన కొడుకును పట్టుకుని అవతల వైపు దూకేస్తాడు. తర్వాత ట్రైన్ నుంచి విడిపోయిన భోగిలన్నీ ఎలుకల గుంపులు చక్రాల మీద పడిపోవడం వల్ల పట్టాలు తప్పి కూలిపోతాయి. అందరూ సాడ్గా కూర్చుని ఏడుస్తున్న టైంలో సంఘ తన ఫ్యామిలీతో ట్రైన్లోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పటి వరకు ఏడుస్తున్న అయినా తన ఫ్యామిలీని చూసి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఇంక ఎలుకల బాధ పోయిందని అందరూ సంతోషపడే లోపు ఇంకో కొత్త సమస్య వస్తుంది. అదేంటంటే ఎలుకల వాళ్ళ చిన్న చిన్న గాయాలవి ప్రాణాలతో తప్పించుకుని అందరూ ఇన్ఫెక్షన్ వచ్చి కింద పడిపోతారు. ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల సంఘ కొడుకుతో పాటు ఆ ట్రైన్లో జర్నీ చేసిన ఒక బందిపోటు కూడా ఉన్నాడు. వాడికి ఇద్దరు తమ్ముళ్ళు. తన బ్రదర్కి ఇన్ఫెక్షన్ రావడంతో వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడిపోతారు. ఆర్మీ చీఫ్ మాత్రం చాలా మూర్ఖుడు. అతనికి తన ప్రాణాలు మాత్రమే ముఖ్యం. సో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని ట్రైన్ నుంచి దూసేయమని తన సైన్యానికి చెబుతాడు. నిజానికి సైనికుల్లో కూడా కొంతమంది ఇన్ఫెక్షన్కి గురయ్యారు. అప్పుడు సంఘ మాట్లాడుతూ దీనికి ముందు ఎక్కడుందో నాకు తెలుసు, రాబోయే స్టేషన్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడ ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఉందని, దాన్ని తీసుకొస్తే అందరినీ ప్రాణాలతో కాపాడవచ్చని చెబుతాడు. దాంతో బందిపోట్లుగా ఉన్న ముగ్గురు బ్రదర్స్ ఆర్మీ చీఫ్ని పట్టుకొని వాడి తల మీద గన గురిపెట్టి ఆర్మీ వాళ్ళ తుపాకులన్నీ కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళందరినీ సీట్లకు కూడా కట్టేస్తారు. ఇప్పుడు ఈ ట్రైన్లో ఆర్మీ వాళ్ళ మాట చెల్లదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చెబితే అదే నడుస్తుంది. ముందుగా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని వేరే భోగిలో పెట్టి నార్మల్గా ఉన్న వాళ్ళంతా వేరే భోగిలో ఉంచుతారు. అయినా మాత్రం కమాండర్ని చీకొట్టి అతని దగ్గర నుంచి వచ్చేస్తుంది. తను ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఇన్ఫెక్షన్ గురైన తన తమ్ముడిని చూసుకుంటూ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ భోగిలో ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఈ ట్రైన్ నుంచి దిగి సిటీలోకి వెళ్లి మంది ఎవరు తీసుకొస్తారని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్గా సంఘ ఇంకా కేదారు కలిసి సిటీలోకి వెళ్ళొద్దామని చెప్పి అనుకుంటారు. బందిపోట్లలో పెద్దోడికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల తన మూడో తమ్ముడు కూడా సిటీకి వెళ్తానని చెప్పి జాయిన్ అవుతాడు. అప్పుడు ట్రైన్ నడిపే లోకో పైలట్ మాట్లాడుతూ, మీకోసం 2 గంటలు మాత్రమే నేను ట్రైన్ ఇక్కడ ఆపుతాను, ఈలోపు మీరంతా వెనక రాకపోతే నేను మిగిలిన వాళ్ళు తీసుకుని ముందుకు వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. అన్నింటికీ ఓకే చెప్పి ఈ గ్రూప్ అంతా మందు కోసం సిటీలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ పరిస్థితి ట్రైన్లో కంటే చాలా ఘోరంగా ఉంటుంది. అదేంటంటే ఊరి నిండా శవాలు కులిపోయి ఉంటాయి. ఎక్కడ చూసినా వీధుల్లో కుప్ప కుప్పలుగా శవాలు ఇంకా ఎలుకలే ఉంటాయి. కానీ ఇక్కడే వీళ్ళకి ఎలుకల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. ఆ ఎలుకలు కేవలం చీకట్లో కానీ సూర్యుడు లేని ప్రదేశంలో మాత్రమే ఉండగలవు. ఎండలోకి వస్తే చనిపోతాయి. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని సంఘవాళ్ళు ఎండలో నుంచి నడుచుకుంటూ ఎలుకలు దొరకకుండా ముందుకు వెళ్తారు. పాపం శనిగ దరిద్రం తోడైనట్టు అప్పుడే సాయంత్రం కూడా అవడంతో ఊరంతా నీడగా అయిపోతుంది. ఇంకప్పటి నుంచి ఉదయం సూర్యుడు వచ్చే వరకు ఎలుకలు రెచ్చిపోతాయి. పారిపోతున్న సంఘం వల్ల ఎలుకలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. కేదా ట్రైన్లో ఉన్నప్పుడు ఒక తెలివైన పని చేస్తాడు. అదే ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. అదేంటంటే ఆర్మీ వాళ్ళు జాగ్రత్తగా ఇచ్చిన బాక్స్లో ఏముందో చూస్తాడు. అందులో ఫుల్గా బాంబులుంటాయి. కేదా ఇక్కడి నుంచి వచ్చే ముందు ఎందుకైనా మంచిదని తనతో కొన్ని బాంబ్స్ తీసుకొస్తాడు. చివరికి సంఘవాళ్ళు హాస్పిటల్లోకి చేరుకోగానే ఆ ఎలుకలు లోపల రాకుండా కేదా బాంబ్స్తో వాటిని చంపేస్తాడు. తర్వాత గట్టిగా ఉండి హాస్పిటల్ తలుపులు మూసేస్తారు. లోపలికి వెళ్లి వ్యాక్సిన్ ఎక్కడుందో వెతుకుతూ ఉన్న టైంకి హాస్పిటల్ లోపల పెద్ద ఎలుకల గూడు కనిపిస్తుంది. సుమారు ఆ గూట్లో కొన్ని 1 లక్ష ఎలుకల వరకు ఉండొచ్చు. పొరపాటున వాటిని కలిపితే ఎముకలు కూడా మిగలకుండా తినేస్తాయి. అంత పెద్ద గూడది. మరోపక్క ట్రైన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి సడన్గా ఒక తెలియని వ్యక్తి వస్తాడు. అతను ట్రైన్ తలుపులు కొడుతూ ఉంటే ముందు అందరూ భయపడతారు. కానీ చివరికి వాడిని ట్రైన్లోకి ఎక్కిస్తారు. వాడు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చక్కగా ఉండడంతో ఈ ఎలుకల గురించి నీకేం తెలుసు, అసలు నువ్వు ఎలా బ్రతుకున్నావని చెప్పి చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇంతలో వాడు మాట్లాడుతూ, ఈ ఎలుకలు చీకట్లో నీళ్ళలో మాత్రమే బ్రతకగలవు, ఎండలో ఉండడం వల్లే నేను ఇప్పటివరకు ప్రాణాలతో ఉన్నానని చెబుతాడు. ఆ ఎలుకలు ఏ చోటుని వదలకుండా వెంటాడుతాయి. తొందరగా వెళ్ళిపోదాం, ట్రైన్ స్టార్ట్ చేయమని అంటాడు.
ఇప్పటి వరకు మందు వస్తుందని ధైర్యం ఉన్న అందరూ వీడి చెప్పిన మాటలకి గజగజ వణుకుపోతారు. ఇంకెక్కడ వెయిట్ చేయడం మంచిది కాదని ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని ఇక్కడే వదిలేసి మనం ముందుకు వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటారు. ఇంకా ట్రైన్ మాస్టర్ని కూడా బెదిరించి ట్రైన్ స్టార్ట్ చేయమంటారు. కానీ ఇంతలో ఒక అమ్మాయి జీవితం మీద విరక్తి పుట్టి ప్రశాంతంగా డోర్ తీసి గాలి పీల్చుకుంటుంది. అంతే బయట ఉన్న ఎలుకలన్నీ ఒక్కసారిగా దాడి చేసి అందరినీ చంపేస్తాయి. దురాశ ఎప్పుడూ మంచిది కాదు. చెడ్డగా ఆలోచించేవారంతా ఇప్పుడు చనిపోయారు. కేవలం ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళే ఆ బోగిలో బ్రతుకున్నారు. నెక్స్ట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ కోసం వెతుకుతున్న సంఘం చూపిస్తారు. ఎక్కువ మంది ఒకేసారి లోపలికి వెళ్తే ఎలుకల గుంపు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే సంఘం ఒంటరిగా లోపలికి వెళ్తాడు. అక్కడ వ్యాక్సిన్ని కనిపెట్టి వాటిని జాగ్రత్తగా బాక్సులో నింపుతాడు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఆ మందుని తీసుకుని బయటికి రావడం. బయట ఎలుకలు ఎవడ దొరుకుతాడో ఎప్పుడు వేసేద్దామని చెప్పి రెడీగా ఉన్నాయి. సంఘం మెల్లగా మందుని తీసుకుని కిందకు దిగుతాడు. కానీ అనుకోకుండా ఎలుకల గుంపుని కలిపేస్తాడు. ఇప్పుడు లక్షల సంఖ్యలో ఎలుకలు ఆ పొట్ట నుంచి కిందకు దిగుతాయి. సంఘతో పాటు మిగిలినందరూ బయటికి పరిగెడతారు. లక్కీగా వీళ్ళకి బయట ఒక జీప్ దొరుకుతుంది. ఇంకందరూ కలిసి ఆ జీప్ మీద ట్రైన్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళ వెనకాల ఎలుకలు కూడా ఫాలో అవుతూ వచ్చేస్తాయి. ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ ఒక్కసారిగా గుండె కరిగిపోతుంది. ట్రైన్ బయట శవాలు పడి ఉండడం చూసి మనం ఎంత కష్టపడి మందు తీసుకొస్తే కాపాడడానికి ఎవరూ మిగలేదేంటని చెప్పి అందరూ ఏడుస్తారు. అదే టైంలో అయినా మెల్లగా ట్రైన్ తలుపు తీస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. ఈలోపు ఎలుకలు కూడా ట్రైన్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా అందరూ ట్రైన్ ఎక్కేస్తారు. చివరిలో మందు పట్టుకునే ట్రైన్ ఎక్కుతున్న సంఘని చివరిగా ప్రాణాలతో పారిపోతున్న ఆర్మీ చీపు గట్టిగా కొట్టి మందు లాగేసుకుంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది. అదేంటంటే ఆర్మీ చీపు పెట్లో నుంచి వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన తన కొడుకు సేవన్ దగ్గరికి వెళ్ళి, వ్యాక్సిన్ వేసుకురా చిన్న, నేను చాలా గొప్పగా చూడాలనుకున్నా, నీ చావు ఇలా ఉండకూడదని చెప్పి చాలా బాధపడతాడు. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా గాని తమ పిల్లల మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఈలోపు ఎలుకలు బాగా దగ్గరకు వచ్చేస్తాయి. కేదా వ్యాక్సిన్ బాక్స్ని చీపు దగ్గర నుంచి లాక్కొని సంఘకి ఇచ్చేస్తాడు. అప్పటికే ట్రైన్ కూడా కదిలిపోతుంది. సో సంఘ బాక్స్తో పరిగెట్టుకుంటూ ట్రైన్ ఎక్కేస్తాడు. కానీ కేదాకి అప్పటికే కాలు గాయం అవుతుంది. దాంతో తన ప్రాణాలు పోతాయని అర్థం చేసుకొని చివరిగా ములాన్ వైపు నవ్వుతూ చూస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెబుతాడు. ములాన్ కూడా బాధ భరించలేక ఏడుస్తూ కేదా వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఎలుకలన్నీ చుట్టుముట్టి కేదాను చంపేస్తాయి. నిజానికి నాకు మూవీలో నచ్చిన బెస్ట్ సీన్ కూడా ఇదే. ఇంకా ట్రైన్లో అందరికీ వ్యాక్సిన్ వేసి కొంచెంసేపు రిలాక్స్గా కూర్చుంటారు. అయినా ఎలుకలు వదలకుండా ట్రైన్ కూడా వెంటాడుతూనే ఉంటాయి. మరో పక్క ట్రైన్ సడన్గా ఆగిపోతుంది. ఏమైందనే చూస్తే ట్రైన్ పట్టాల మీద కొన్ని రైలు బోగీలు అడ్డంగా పడిపోయి ఉంటాయి. వాటిని తీస్తేనే కానీ రైలు ముందుకు వెళ్లదు. వెనకాల ఎలుకలు వెంటాడుతూనే ఉంటాయి. సో అందరూ కలిసిగట్టుగా నిలబడి అడ్డంగా ఉన్న బోగిల్ని పక్కకు తోసేస్తారు. ఇక్కడే మూవీలో పర్ఫెక్ట్ ఎండింగ్ సీన్ ఉంటుంది. ప్రజెంట్ ట్రైన్ కదలాలంటే ముందు ట్రైన్ ట్రాక్ చేంజ్ చేయాలి. అందరూ ట్రైన్ ఎక్కి కూర్చుంటారు. సంఘ మాత్రం ఆ లివర్ లాగడానికి కిందే ఆగుతాడు. లివర్ లాగి పైకి వెళ్ళిపోదామనుకునే లోపు ఆ లివర్ మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే దానికొన్న స్ప్రింగ్ ఊడిపోతుంది. ఇప్పుడు సంఘ దాన్ని పట్టుకుని ఉంటేనే గాని ట్రైన్ ముందుకు వెళ్లే సీన్ కనిపించదు. చివరికి సంఘ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ట్రైన్ ట్రాక్ దాటే వరకు దాన్ని పట్టుకునే ఉంటాడు. ఈలోపు ఎలుకలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. ట్రైన్ ముందుకు వెళ్ళగానే సంఘ లివర్ని వదిలేసి ట్రైన్ ఎక్కడానికి పరిగెడతాడు. తన పెద్ద కూతురు చివరి పెట్టి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించండి నాన్న, చిన్నప్పటి నుంచి నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా, త్వరగా పరిగెట్టనని చెప్పి చేయి చాపుతుంది. సంఘ ఇంక నేను ఆ ట్రైన్ అందుకోలేనని గమనించి చివరిగా తన పిల్లల్ని చూస్తూ సంతోషంగా వాళ్ళకి టాటా చెబుతూ పట్టాల మీద నిలబడిపోతాడు. అంటే చివరికి సంఘ కూడా ఆ ఎలుకల చేతిలో చాలా దారుణంగా చనిపోతాడు. మొదటి నుంచి చివరి వరకు కూడా ట్రైన్లో ఉన్న అందరినీ కాపాడడానికి ట్రై చేసిన సంఘ చనిపోవడం అనేది నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది. కానీ మూవీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలంటే ఇలాంటి సీన్స్ ఉండాల్సిందే. ఇంకా మిగిలిన వాళ్ళంతా చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ బాధతో ముందుకు ప్రయాణం అవుతారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే అన్ని ఎమోషన్స్తో కలిసి ఉన్న ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. నేనైతే ఈ మూవీలో థ్రిల్కి సెంటిమెంట్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మీకు కూడా ఈ మూవీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.